నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు టైప్ వన్ డయాబెటీస్ అంటే చిన్న వయసులో వచ్చే బాలబాలికలకు వచ్చే షుగర్ వ్యాధి ఉన్నవారికి తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజెక్షన్ మాత్రమే వాడాలి ట్యాబ్లెట్లు పనిచేయవు ఇన్సులిన్ చాలా ఖరీదైన ఇంజెక్షన్ ఇది పేద దిగువ మధ్య తరగతి వారికి తలకు మించిన భారం ఇటువంటి కష్టకాలంలో ఒక శుభవార్త ఏంటి ఆ శుభవార్త హైదరాబాదు నగరంలో ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఉచితముగా ఇన్సులిన్ సరఫరా చేయబడుతుంది ఇది గాంధీ హాస్పిటల్లో ఉండే ఎండోక్రైనాలజీ అనే విభాగము ఆధ్వర్యంలో పరీక్షలన్నీ కూడా ఉచితముగా చేసి సంవత్సరానికి మొత్తానికి కావలసిన ఇన్సులిన్ అంటే ఒక్కొక్కసారి పదిహేను రోజులకు నెల రోజులకు కావలసిన ఇన్సులిన్ని గాంధీ హాస్పిటల్ వారే ఉచితంగా సరఫరా చేయటం అనేది పేదలకు ఒక వరంలా భావించవచ్చు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉచిత ఇన్సులిన్ పంపిణీ పథకం అనేది నిమ్స్ హాస్పిటల్లో కూడా ఎండోక్రైనాలజీ విభాగం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కొంతమంది పేదలు ఇన్సులిన్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉండటం వల్ల పిల్లలకు సరైన చికిత్స లభించటం లేదు ఈ టైప్ డయాబెటీస్ అనేది ఉయ్యాలలో ఉన్న పసికొందు నుంచి ప్రారంభం కావచ్చు కానీ చాలామందికి మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది అయితే ఈ ఉచిత ఇన్సులిన్ పంపిణీ అనేది ఇరవై సంవత్సరాలు లోపల ఉన్న బాల బాలికలకు యువతీ యువకులకు మాత్రమే సరఫరా చేస్తారు ఇరవై ఏళ్ళు దాటితే ఇన్సులిన్ ఉచితముగా ఇవ్వబడదు ఈ పథకము ఒక బహుళ జాతి సంస్థ యొక్క సహకారంతో నిర్వహించబడతా ఉంది నోవా నార్డిస్ అనే బహుళ జాతి సంస్థ అది మందుల కంపెనీ ఇన్సులిన్ తయారు చేస్తుంటుంది సేవాభావంతో నోవా నార్డిస్ అనే ఫౌండేషన్ ద్వారా ఇటువంటి ఉచిత సేవలను అందిస్తున్నారు కనుక కేవలం హైదరాబాద్ నగరం వాళ్ళే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నవారు అయినా కూడా పొందవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి కూలీలుగా భవన నిర్మాణ కార్మికులుగా చిరు వ్యాపారులుగా ఉన్నవారు కూడా ఈ సదుపాయాన్ని తప్పనిసరిగా పొందవచ్చు ఈ టైప్ వన్ డయాబెటీస్ అనేది ఆ పిల్లలు ఏమి బరువు ఎక్కువ ఉండరు సన్నగానే ఉంటారు ఈ డయాబెటీస్ మధుమేహ వ్యాధి అనేది చక్కెర ఎక్కువ తినటం వల్ల రాదు చిన్న వయసులో రావటానికి గల కారణము జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది తల్లి తండ్రి తాత అమ్మమ్మ మేనత్త మేనమామ వంశములో షుగర్ ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ ఇన్సులిన్ వాడటము ద్వారా అందరి పిల్లల్లా చురుకుగా చదువులో కూడా బాగా రాణిస్తారు మేధో సంపత్తిలో ఎటువంటి సమస్య ఉండదు తదుపరి వైవాహిక జీవితంలో పెళ్లి చేసుకోవడంలో కానీ లైంగిక సామర్థ్యం పరంగా కానీ పిల్లలు పుట్టడం వల్ల కానీ ఎటువంటి సమస్యలు ఉండవు మహిళలు గర్భము దాల్చే సమయంలో కూడా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు అయితే ఈ చిన్న వయసులో వచ్చే టైప్ వన్ డయాబెటీస్ అనేది ఒక్కసారి వస్తే జీవితకాలము ఇన్సులిన్ వాడుతూనే ఉండాలి ఈ ఇన్సులిన్ వాడితే ఎటువంటి అనర్ధాలు రావు మేనరికపు వివాహాలు మంచివి కావు మేనరికపు వివాహాల వల్ల అనేకమైన అనర్ధాలతో పాటు చిన్న వయసులోనే ఈ డయాబెటీసు మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఈ షుగర్ ఉన్న చిన్నారులకు ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి దాని లోపలుండే బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కాదు ఇన్సులిన్ లోపించటం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది ఇన్సులిన్ని ఎలా భద్రపరచాలనేది చాలా కీలకం డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకు ఎంత ఉష్ణోగ్రతలో భద్రపరచాలి ఫ్రిజ్లో పెట్టాలి అది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే వేడెక్కిపోవటం వల్ల అది పనిచేసే అవకాశము తక్కువ ఇప్పటి వరకు ఇలా ప్రభుత్వము కూడా ఇంటి దగ్గర నుంచి చికిత్స చేసుకునే వారికి ఇన్సులిన్ సదుపాయం కల్పించలేదు అటువంటి సదుపాయం కల్పించిన నోవా నార్డిస్కి అనేక మంది చిన్నారుల తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా నిజామాబాదు కరీంనగరు వరంగల్ ఆదిలాబాద్ లాంటి అక్కడ ఉండే ఆసుపత్రులలో కూడా ఈ సదుపాయం కల్పిస్తే మేము అంత దూరము ప్రయాణం చేసి రాకుండా ఉంటుందంటే త్వరలో నోవాన్ ఆర్డిస్ అనే జాతి సంస్థ ఇతర జిల్లా కేంద్రాలలో ఉండే ప్రముఖ బోధనా ఆసుపత్రిలో కూడా ఈ సదుపాయం కల్పించడానికి ముందుకొచ్చారు గాంధీ హాస్పిటల్లో రక్త పరీక్షలు ఉచితంగా చేస్తారు తినకముందు రక్త పరీక్ష తిన్న తర్వాత రక్త పరీక్ష మూడు నెలలకు ఒకసారి షుగరు నియంత్రణ ఎలా ఉందో తెలుసుకునే పరీక్ష హెచ్బిఏన్ సి అనే పరీక్ష కూడా ఉచితంగా చేస్తారు ఆ విధంగా పేదవాళ్ళకి ఎటువంటి భారము లేకుండా గాంధీ హాస్పిటల్లో ప్రారంభించిన సేవా దృక్పథంతో ఉచిత ఇన్సులిన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు తెలిసిన శ్రమజీవులు పని మనుషులు ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు శ్రామిక వర్గానికి నిరక్షరాశులకు ఈ సమాచారం అందించి ఇన్సులిన్ ఉచితంగా పొందేలా ఈ యొక్క శుభవార్తను పది మందికి అందించవలని విజ్ఞప్తి చేస్తున్నాను దీని గురించి మరి ఏమైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి నేను మీకు అనుమానాలు నివృత్తి చేస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ ఉచిత ఇన్సులిన్ పథకం కింద ప్రభుత్వము యొక్క నిధులు ఏమి ఉండవు ఎంతమంది వచ్చినా పరిమితి లేకుండా అందరికీ చిన్నారులను కాపాడటానికి నోవా నార్డిస్ అనే కంపెనీ చేపట్టిన సేవా కార్యక్రమం అని గమనించండి